ఇంత అభివృద్ధి చేశాం, ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చాం, సంక్షేమాన్ని కాంక్షిస్తే మాకు ఓటేయండి, మా పనితీరుకు మార్కులేయండి, ఆశీర్వదించండి, నిజాయితీగా నిష్పక్షపాతంగా పాలించే ఏ నాయకుడైనా జనాన్ని ఇలాగే ఓట్లడగాలి, ఏ పార్టీ అయినా అభివృద్ధి ఎజెండాగా ప్రజల తీర్పు కోరాలి. ఇప్పుడు ట్రెండ్ మారింది, ఓట్లేయలేదో రేషన్ కార్డు కట్, మమ్మల్ని గెలిపించలేదో మీ పింఛన్ ఫట్, మేము ఓడిపోయామో ఈ రాష్ట్రం అదేదో రాష్ట్రంలా మారిపోతుంది మీ ఇష్టం. అయినా జనం ఓట్లేయరనే అనుమానం వచ్చిందో ఏమో. యూపీలోని తమ ప్రభుత్వానికి వకల్తాగా బీజేపీ నేతలు రెచ్చిపోతున్నారు, బెదిరింపుల్లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. యూపీలోని హిందువులంతా బీజేపీకి ఓట్లేయాలంటూ తెలంగాణ ఫ్లవర్ పార్టీ ఫైరింగ్ లీడర్ రాజా సింగ్ పిలుపునిచ్చారు. పిలుపంటారా దాన్ని, బెదిరించారు. యోగికి ఓట్లేయకపోతే ఏమవుతుందో తెలుసా, బుల్డోజర్లతో ఇళ్లకొచ్చేస్తారు. తర్వాత ఏమవుతుందో తెలుసా, మీకు నిల్వ నీడుండదు, రోడ్డున పడి అడుక్కోవాల్సిందే. ఇంటినే కాదు, అడ్డొస్తే ఎవరినైనా బుల్డోజర్తో తొక్కి పడేస్తారంతే. యోగి ఆదిత్యనాథ్కి ఓటు వేయని వాళ్లని గుర్తించి జేసీబీలు బుల్డోజర్లని పంపిస్తామని వార్నింగ్ ఇచ్చాడు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. యూపీలో ఉండాలంటే యోగి యోగి అంటూ నామస్మరణ చేయాల్సిందేనట. ఆ పేరుని రామకోటిలా జపిస్తూ రాయాలంటారేమో, ఇంటింటికి వచ్చి చూస్తామంటారేమో. యోగికి ఓటేని వారు ఉత్తరప్రదేశ్ విడిచి పారిపోవాలని రాజా సింగ్ వీధి రౌడీలా బెదిరిస్తున్నాడు. ఈ దేశంలో బతికి బట్ట కట్టాలంటే చివరికి బీజేపీ తప్పితే మరో సింబల్ వైపు చూడకూడదంటారేమో.